వెల్కమ్ టు ఆరోగ్య యూట్యూబ్ ఛానల్ నేను మీ డాక్టర్ అశోకవర్ధన్ రెడ్డిని ఓం సాయిరామ్ ఒక సాయిబాబా గారి యొక్క జపంతో కొన్ని సమస్యలు తగ్గించుకో తగ్గించుకోవచ్చని నేను మీ ముందు సాయిబాబా గారి ఒక మంత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఎవరైతే శరీరం మీద మచ్చలతో బాధపడుతున్నారో ఆ ఎంతకు వైద్యం చేస్తున్నా మీకు ట్రీట్మెంట్ చేస్తున్న మచ్చలు తగ్గకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ఇది ఒక చక్కటి నివారణ ఉపయోగం ఇది మీరు చేసుకొని లాభం పొందాలని ఎవరైతే సాయిబాబా మీద విశ్వాసం ఉన్నదో అలాంటి వారిని తప్పుగా చేసుకోండి దీనిని మళ్ళా ఇలా విమర్శలకు మళ్ళా మీరు కామెంట్స్ చేయకండి ఎవరి నమ్మకం వాళ్ళది దీని యొక్క లాభం నేను తెలుసుకొని మేలు జరుగుతుందని విశ్వాసంతో జరిగింది కూడా అందుకోసమే దీనిని మీ ముందుకు తీసుకొస్తున్నాను నేను ఈ సాయిబాబా గురించి కొన్ని యొక్క మంచి మంచివి తనను ఎలా సేవించేదాని వల్ల జపించేదాని వల్ల లాభాలు కలుగుతాయో వాటి గురించి చెప్తాను నేను ఈరోజు తీసుకున్న సబ్జెక్ట్ ఏమంటే శరీరం మీద నల్ల మచ్చలతో బాధపడుతూ ఉన్న వారికి నేను చెప్పిన విధంగా చేస్తే కనుక మీకు పూర్తిగా తగ్గుతుందండి ఇదేమంటే ఓం సాయిరం ఈ మంత్రం ఓం తీర్థాయ నమః ఓం తీర్థాయ నమః అనే మంత్రాన్ని మీరు రాసిపెట్టుకోండి ఓం తీర్థాయ నమః అని రాసి ఒక పేపర్లో రోజు మీరు నూట ఎనిమిది సార్లు రాయాలి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు రాస్తూ మన మా మనసులో జపిస్తూ పోవాలి ఓం తీర్థాయ నమః ఓం తీర్థాయ నమః అలా మీరు పేపర్ తీసుకోండి వైట్ పేపర్లో దాంట్లో పెన్ను తీసుకోండి రాసుకుంటూ ఉచ్చరించుకుంటూ వెళ్ళండి మంచి గురువారం రోజు మొదలు ఇది ఇది నూట ఎనిమిది సార్లు చేయాలి నూట ఎనిమిది రోజులు జపించాలి దీన్ని నూట ఎనిమిది సార్లు రాయాలి నూట ఎనిమిది సార్లు జపించాలి నూట ఎనిమిది రోజులు కాదండి సారి నూట ఎనిమిది సార్లు మీరు రాయాలి జప్పించాలి మచ్చలు తగ్గేంత వరకు కూడా ఇది మీరు చేయాలి ఇది ఎలా తగ్గాలి నెక్స్ట్ మీకేమంటే మీరు సాయిబాబాకు ఫోటోకు ఇంట్లో ఉంటే సాయిబాబా గారి ఫోటో ఉంటే గులాబీ పూల దండ వేయండి ఆ గు ఆ గులాబీ పూల దండ తీసివేసిన తర్వాత ఆరుతుంది కదా దానిని మీరు మిక్సీలో వేసి గ్రైండ్ చేయండి దాన్ని ఫేస్ట్ లాగా తయారవుతుంది కొద్దిగా వాటర్ కలిపి ఫేస్ట్ చేసిన తర్వాత ఆ గులాబీ పూలు యొక్క ఫేస్ట్ ఏముందో ముఖానికి మచ్చలకు మీ శరీర భాగంలో ఏ భాగంలో అయితే మీకు మచ్చలు ఉన్నాయో ఆ భాగంలో అప్లై చేయండి ఒక గంట ఆగిన తర్వాత కడిగేయండి ఇలా ప్రతిరోజు కూడా మీ శరీర భాగాలకు ఆ గులాబీ పూలు ఏమంటే మీకు అయిపోతే మళ్ళీ దండవేయండి మళ్ళీ దాని అన్నీ కూడా తొడిమలు తీసేసేయాలండి ఓన్లీ గులాబీ పూలు కొన్ని తొడిమలు తీసి రేఖలు ఉంటాయి కదా ఆ రేఖలుగానే మీరు మీ ఫేస్ చేసేసి పెట్టేసుకోండి ఇలా రోజు మీ మచ్చల మీద అప్లై చేస్తూ ఉంటే క్రమం క్రమంగా ఈ మచ్చలు హరించిపోతాయి ఎప్పుడైతే మీకు మచ్చలు పూర్తిగా తగ్గిపోయాయి అనుకోండి ఒక నెల రోజులు పదిహేను రోజులు నలభై రోజులు నెల తర్వాత ఆపేసేసేయండి అవసరం లేదు ఇది ఖచ్చితంగా జరుగుతుందండి సాయిబాబా గారి విశ్వాసంతో నమ్మకంతో ఫస్ట్ మీరు సంకల్పం తీసుకొని భావనకి సమస్య ఉంది నీ తగ్గిపోవాలి సంపూర్ణంగాని మీ ఆశీర్వాదంతో అని చెప్పి మీరు గట్టి సంకల్పంతో నమ్మకంతో చేయండి ఖచ్చితంగా ఈ మచ్చలు అనేటివి తగ్గుతాయండి జై సాయిరామ్ నమస్తే